We're going to look today in our Bible study at the first book of Kings. Mana Bible adhyayamlo ee roju modati rajula granthanni chuddam. Going through the Bible, studying the message of each book. Bible lo prati pustakamu kuda icche sandeshamunu manam chadutu velthu unnam. And the first book of Kings is a description of the reigns of the kings of Israel and Judah. మొదటి రాజుల గ్రంథంలో ఇశ్రాయేలు మరియు యూదా రాజుల యొక్క పరిపాలన గురించి వివరించబడింది. బిగినింగ్ దేర్ వాస్ ఓన్లీ వన్ నేషన్ ఇజ్రాయెల్. ప్రారంభంలో ఇశ్రాయేలు అను ఒక దేశం మాత్రమే ఉండేది. బట్ అబౌట్ హాఫ్ వే త్రూ దిస్ బుక్, కానీ ఈ పుస్తకం సగ భాగం మనకు వచ్చేసరికి స్ప్లిట్స్ ఇంటూ టూ కింగ్డమ్, అది రెండు రాజ్యములుగా విభజించబడింది. అండ్ దే కాల్ దెంసెల్వ్స్ ఇజ్రాయెల్ అండ్ జూదా. ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యములుగా పిలువబడ్డాయి. ద ఫస్ట్ 17 చాప్టర్స్ ఆర్ రాదర్ 22 చాప్టర్స్, మొదటి 22 అధ్యాయాలు. ఫస్ట్ 11 చాప్టర్స్ డీల్ విత్ ద రెయిన్ ఆఫ్ సొలొమోన్. మొదటి 11 అధ్యాయాల్లో సొలొమోన్ యొక్క పరిపాలన గురించి వివరించబడింది. ద రిమైనింగ్ 11 చాప్టర్స్ మిగిలిన 11 అధ్యాయాలు డీల్ విత్ ద డివైడెడ్ కింగ్డమ్, విభజించబడిన రాజ్యముల గురించి వివరించబడింది. సో హియర్ వి సీ ఎ స్ట్రగుల్ ఫర్ సక్సెషన్ ఆఫ్టర్ డేవిడ్, వెన్ డేవిడ్ ఇస్ అబౌట్ టు డై. దావీదు చనిపోటుకు సిద్ధంగా ఉన్నప్పుడు దావీదు తరువాత తరం వారి గురించి ఎంత ప్రయాసం ఉందో మనం అక్కడ చూస్తాం. వెన్ వి కమ్ టు ద క్లోజింగ్ ఇయర్స్ ఆఫ్ డేవిడ్ ఇన్ దిస్ బుక్, ఇన్ ది ఎర్లీ చాప్టర్స్ ఆఫ్ దిస్ బుక్, ఈ పుస్తకం యొక్క మొదటి అధ్యాయముల్లో దావీదు యొక్క చివరి సంవత్సరములను మనం చూసినప్పుడు సమ్ థింగ్స్ దట్ వి సీ ఆర్ వెరీ వెరీ సాడ్, ఎంతో విచారకరమైన కొన్ని సంగతులను మనం చూస్తాం. ఇట్ సేస్ హియర్ అబౌట్ అడోనైజా ఇన్ వర్స్ 5. ఐదో వచనంలో అదోనియా గురించి చెప్పబడింది. డేవిడ్ సన్స్, అతడు దావీదు కుమారుల్లో ఒకడు. ద సన్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ వైఫ్స్, అతని భార్యల్లో ఒక భార్య కుమారుడు. స్ట్రగుల్ ఫర్ సక్సెషన్ వాస్ బిట్వీన్ ద డిఫరెంట్ వైఫ్స్, డిఫరెంట్ సన్స్ ఆఫ్ డేవిడ్. దావీదు తర్వాత రాజుగా కావటానికి తన భార్యల మధ్య మరియు తన కుమారుల మధ్య ఎంతో ప్రయాసం ఏర్పడింది. ఈచ్ వన్స్ మదర్ వాస్ క్యాంపసింగ్ ఫర్ దర్ సన్, ప్రతి కుమారుని యొక్క తల్లి కూడా తన కుమారుడే రాజు కావాలని కోరుకుంటూ ఉన్నారు. సో హగీత్ వాంటెడ్ హర్ సన్ టు బి ద కింగ్, కాబట్టి హగీతు తన కుమారుడే రాజు కావాలని కోరుకుంది. టెరబుల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ మ్యారింగ్ సో మెనీ వైఫ్స్, అనేక మంది భార్యలను వివాహం చేసుకున్న కారణాన్ని బట్టి ఎంతో భయంకరమైన పరిణామాలు దావీదు ఎదుర్కొన్నాడు. అండ్ అడోనైజా ప్రిపేర్డ్ చారియట్స్ అండ్ బిగాన్ టు ప్రొక్లైమ్ హిమ్సెల్ఫ్ అస్ కింగ్. అదోనియా రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు మనుషులను ఏర్పరచుకుని నేనే రాజునని ప్రకటించుకుంటూ ఉన్నాడు. వై డిడ్ హీ టర్న్ అవుట్ టు బి లైక్ దిస్, ఎందుకు అదోనియా ఆ విధంగా తిరుగుబాటు చేశాడు? ద బైబిల్ సేస్ ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో అండ్ వెన్ హీ ఇస్ ఓల్డ్ హీ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. బైబిల్ చెప్తుంది బాలుడు నడవలసిన త్రోవలు నేర్పించుము, అతడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. దట్ మే బి ఎ గుడ్ వే ఆర్ ఎ బ్యాడ్ వే, అది మంచి మార్గమైనా కావచ్చు లేక చెడ్డ మార్గమైనా కావచ్చు. Whichever way you bring up your children, that's the way they're going to grow later on in life. నీవు ఏ మార్గంలో అయితే నీ పిల్లలను పెంచావో తర్వాత వాళ్ళు అదే మార్గంలో ప్రయాణిస్తారు. How did David bring up Adonijah? అదోనియాను దావీదు ఏ విధంగా పెంచాడు? He gave him a good name. దావీదు తనకు మంచి పేరు పెట్టాడు. With Jehovah in his name. Yah is a short for Jehovah. యావే అనేది యెహోవాకు మరొక పేరు. But look how he brought him up. కానీ అతను ఏ విధంగా పెంచాడో చూడండి. హిస్ ఫాదర్ హ్యాడ్ నెవర్ పెయిన్డ్ హిమ్ అట్ ఎనీ టైమ్, తన తండ్రి ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. హీ నెవర్ గేవ్ హిమ్ ఎనీ పెయిన్, అతనికి నొప్పిని కలుగజేయలేదు. నెవర్ డిసిప్లిన్డ్ హిమ్, ఎప్పుడు శిక్షించలేదు. నాట్ ఓన్లీ దాట్ వెన్ హీ డిడ్ సంథింగ్ రాంగ్, అంత మాత్రమే కాదు అతడు ఏదైనా తప్పు చేసినప్పుడు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ బాల్యం నుండి కూడా హిస్ ఫాదర్ నెవర్ ఈవెన్ ఆస్క్డ్ హిమ్ అండ్ ఐ థింక్ ఐ నో ద రీజన్, తన తండ్రి ఎప్పుడు అడగలేదు దానికి కారణం నాకు తెలుసని నేను అనుకుంటున్నాను. హీ వాజ్ ఎ వెరీ గుడ్ లుకింగ్ చైల్డ్, అతడు ఎంతో సౌందర్యంగా కనపడే పిల్లవాడు. ఎ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్, బహు సౌందర్యం గలవాడు. అండ్ యూ ఫైండ్ వెరీ ఆఫ్టన్ పేరెంట్స్ ఆర్ వెరీ పార్షియల్ టువర్డ్స్ బాయ్స్ హూ ఆర్ వెరీ గుడ్ లుకింగ్ ఆర్ గర్ల్స్ హూ ఆర్ వెరీ ప్రిటీ, అందంగా ఉన్న అబ్బాయిలను అందంగా ఉన్న అమ్మాయిలను పక్షపాత ధోరణితో తల్లిదండ్రులు చూడటాన్ని మనం చూస్తూ ఉంటాం. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఆల్ ఓవర్ ఇన్ సొసైటీ పీపుల్ విల్ ప్యాట్ ద చీక్స్ ఆఫ్ గుడ్ లుకింగ్ boys and girls. అంత మాత్రమే కాదు సమాజంలోని వారందరూ కూడా అందంగా కనపడే అబ్బాయిలను అమ్మాయిలను వారి బుగ్గలను గిల్లుతూ ఉంటారు. And they get used to attention. అందరూ వారినే చూస్తూ ఉంటారు. And David also contributed to that by never correcting him. దావీదు కూడా ఆ విధంగానే చేసి అతన్ని ఎప్పుడు శిక్షించలేదు. You train up a child like that, పిల్లవాడిని ఆ విధంగా పెంచినట్లయితే he becomes old, he'll be rebellious. అతడు పెద్దవాడైనప్పుడు తిరుగుబాటు చేస్తాడు. And what did Adonijah do? అదోనియా ఏం చేస్తున్నాడు? He conferred with Joab. అతడు యోవాబుతో ఆలోచన చేసి
the son of Zeruiah and Abiathar the priest and following Adonijah, they helped him. అతడు తెరుయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయం చేసిరి. But Zadok the priest and others were not with Adonijah. కానీ యాజకుడైన సాదోకు అదోనియా పక్షమున కలుసుకోలేదు. So it was like a political battle. He called all the people who he knew would support him. ఈ రాజకీయ యుద్ధంలో తనను బలపరిచే వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. And then you find another wife, Bathsheba, trying to get her son Solomon to be the king. దావీద్ మరొక భార్య అయిన బత్షెబ తన కుమారుడైన సొలొమోను రాజవ్వాలని ఆమె చూస్తుంది. Nathan the prophet goes to Bathsheba and says, go immediately to King David and remind him that he had promised to make Solomon king. ప్రవక్త అయిన నాతాను బత్షెబ దగ్గరికి వెళ్లి, నీవు వెంటనే దావీద్ దగ్గరికి వెళ్లి నీ కుమారుడైన సొలొమోను రాజుగా చేస్తావని నీవు మాట ఇచ్చావని గుర్తు చేయమని చెప్పాడు. Nathan schemes with Bathsheba to promote Solomon. సొలొమోన్ ను ముందుకు తీసుకురావడానికి నాతాను బత్షెబతో కలిసి ప్రణాళిక వేశాడు. Now, even if that was God's will, అది దేవుని చిత్తమైనా సరే, it reminds me of Jacob trying to get the birthright. యాకోబు జ్యేష్ఠత్వ హక్కును తీసుకున్న సందర్భం నాకు గుర్తొస్తుంది. God's will to be done in our life. దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేరాలి. Do we have to have practice human scheming? మానవ ఆలోచనల ప్రకారం పథకాలను రచించాల్సిన అవసరం లేదు. How did David become king? దావీదు ఏ విధంగా రాజయ్యాడు? He was not at all interested in fighting for it or scheming for it. దాని గురించి పోట్లాడటానికి లేక ఒక పథకం రచించడానికి దావీదు ఎటువంటి ఆసక్తి కలిగి లేడు. God put it into his lap. దేవుడే తన ఒడిలో దాన్ని పెట్టాడు. You know, the way you get something often indicates your bent of mind. నీవు ఒక విషయాన్ని పొందేదాన్ని బట్టి నీవు ఎటువంటి మనసును కలిగి ఉన్నావో చెప్పగలము. You may get the right thing, but you must get it in the right way. నీవు మంచి విషయాన్ని పొందవచ్చు కానీ మంచి మార్గంలో దాన్ని పొందాలి. And so they went through this scheme. కాబట్టి ఈ పథకం ప్రకారం వారు ముందుకెళ్లారు. And then David says, yes, we want to make Solomon the king. అవును, సొలొమోను రాజుగా చేయాలని దావీదు అన్నాడు. Solomon was anointed as king. నాతాను సొలొమోను రాజుగా అభిషేకించాడు. And there comes a conflict there between Solomon and his step brother Adonijah. అది సొలొమోనుకు మరియు తన సహోదరుడైన అదోనియాకు మధ్య గొడవకు దారి తీసింది. And when Adonijah heard that, he was terrified and he tried to get mercy. ఇది విన్నప్పుడు అదోనియా ఎంతో భయపడి సొలొమోను యొక్క కనికరం కోసం చూశాడు. ఇట్స్ ఎ టెరబుల్ థింగ్ వెన్ ఎ గాడ్లీ మ్యాన్ డైస్ అండ్ హి హస్ టు సీ హిస్ చిల్డ్రన్ క్వారలింగ్ విత్ ఈచ్ అదర్. ఒక దైవభక్తి పరుడు చనిపోయిన తర్వాత తన కుమారులు పోట్లాడుకోవటం మనం చూడటం ఎంతో భయంకరమైన విషయం. అది టూ లేట్ టు డూ ఎనీథింగ్ దెన్. ఏదైనా చేయటానికి కూడా అది ఎంతో చేయి దాటిపోయిన పరిస్థితి, ఎంతో ఆలస్యం. వార్నింగ్ ఫ్రమ్ దట్, దాని నుండి మనం హెచ్చరికను పొందాలి. డోంట్ వాంట్ యువర్ చిల్డ్రన్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్ ఓవర్ ప్రాపర్టీ అండ్ అదర్ థింగ్స్ వెన్ యూ డై. నీవు చనిపోయినప్పుడు నీ పిల్లలు ఆస్తి గురించి కానీ మరొక దాని గురించి కానీ పోట్లాడుకోవాలని నీవు అనుకోవు. యూఆర్ నాట్ ఎ కింగ్, యువర్ చిల్డ్రన్ మే బి ఫైటింగ్ ఓవర్ ప్రాపర్టీ. నీవు ఒక రాజు కాదు, కానీ నీ పిల్లలు నీ ఆస్తి గురించి పోట్లాడుకోవచ్చు. యూ డోంట్ వాంట్ దెమ్ టు ఫైట్ ఓవర్ ప్రాపర్టీ. ఆస్తి గురించి వారు పోట్లాడుకోవాలని నీవు అనుకోవు. ట్రైన్ దెమ్ అప్ ఇన్ దాట్ వే నాట్ టు లవ్ మనీ వెన్ దే ఆర్ చిల్డ్రన్. వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ధనమును ప్రేమించవద్దని వారికి నేర్పించు. ట్రైన్ దెమ్ టు ట్రస్ట్ గాడ్ టు గివ్ దెమ్ వాట్ ఎవర్ దే డిజర్వ్. వారు వేటికైతే అర్హులో అవన్నీ కూడా దేవుడే ఇచ్చినట్లుగా దేవుని మీద నమ్మకించమని వారికి బోధించు. God sees his fit for them. వారికి సరిపోయినవి దేవుడే ఇస్తాడు. You can learn from the mistakes of godly men. దైవజనుల యొక్క తప్పుల నుండి మనం నేర్చుకోవచ్చు. You can write wonderful songs like David wrote in the Psalms. దావీదు కీర్తనలో రాసినట్లుగా అద్భుతమైన పాటలు మీరు రాయొచ్చేమో. And bless many people. మరియు అనేక మందిని ఆశీర్వదించవచ్చు. Look at the condition of your children. మీ పిల్లల యొక్క పరిస్థితి చూడు. But remember, he was under the old covenant. కాని గుర్తుంచుకోండి, ఆయన పాత నిబంధన కింద ఉన్నాడు. Not have the wisdom and grace that we have under the new covenant. కృత నిబంధన కింద మనకున్న జ్ఞానము మరియు కృప ఆయనకు లేదు. That's why God even permitted him to have many wives. అందుకే అతడు అనేక మంది భార్యలను కలిగి ఉండేటట్లుగా కూడా దేవుడు అనుమతించాడు. Definitely not right under the new covenant. కృత నిబంధనలో నిశ్చయముగా అది సరైనది కాదు. Just before he dies, ఆయన చనిపోవటకు కొంచెం ముందుగా, called Solomon. సొలొమోను ను పిలిచి, at his closing words, తన చివరి మాటలు, what should he be telling Solomon just before he dies? ఆయన చనిపోవటకు కొంచెం సమయం ముందు సొలొమోనుకు ఏం చెప్పవలసింది? He should be telling him, listen, seek God for grace. ఆయన ఈ విధంగా చెప్పాల్సింది, విను, కృప కోసం దేవుణ్ణి వెతుకు. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకో. Don't marry many wives like I made the mistake. నేను తప్పు చేసిన విధంగా అనేక మంది భార్యలను వివాహం చేసుకోవద్దు. Etcetera, etcetera. ఆ విధంగా ఇంకా అనేకమైన విషయాలు. Instead of that, దానికి బదులుగా,
What does he say? And em cheppadu? He says, okay, keep God's charge and ways. That's a little bit to him. Ee devudu neeku appaginchin danni kaapadumu ani dani gurinchi koncham cheppi tarvata. That is just an introduction, verse 3 and 4. Adi kevalam parichayam maatrame 3 4 vachanamulu. And for the next 6 verses before he dies, this is what he's got to say. Ayana chanipovataniki koncham munduga chivari 6 vachanamulu ee vidhanga cheppadu. 5 to 9, 5 verses. 5 nundi 9 vachanamulu, 5 vachanalu. You know what the sons of Zeruiah did. Seruya kumarudaina Yoabu em chesadu niku telusu. The son of Zeruiah, Joab. Seruya kumarudu Yoabu. And you got to kill him. Nee vatanni champali. Don't let his gray hair go down into Sheol in peace, verse 6. Atani narasina tala ventrukalanu samadiki nammadiga diganeyoddu, 6th vachanamu. You can help Barzillai because he helped me, verse 7. బర్జిల్లియు కుమారులు నాకు సహాయం చేశారు కాబట్టి నీ వారికి సహాయం చేయము, 7th వచనము. షో కైండ్నెస్ టు ది సన్స్ ఆఫ్ బర్జిల్లాయ్. బర్జిల్లియు కుమారుల మీద దయవంచుము. బట్ దెన్ ద షిమీ, వర్స్ 8. కానీ షిమీ, 8th వచనము. హి కర్స్డ్ మీ. అతను నన్ను శపించాడు. ఐ టోల్డ్ హిమ్ ఐ విల్ నాట్ పుట్ హిమ్ టు డెత్. వానిని చంపనని నేను ప్రమాణం చేశాను. బట్ యు డిడ్ంట్ మేక్ దట్ ప్రామిస్. కానీ సొలొమోను, నీవు ఆ ప్రమాణం చేయలేదు. యు కెన్ కిల్ హిమ్. నీవు అతన్ని చంపేయచ్చు. సీ హౌ డేవిడ్ సెడ్ టు షిమీ, ఐ హావ్ ఫర్గివెన్ యు. నేను నిన్ను క్షమించాను అని షిమీకి దావీదు ఏ విధంగా చెప్పాడో చూడండి. Years earlier. ఎన్నో సంవత్సరాల క్రితం. Many years earlier. అనేక సంవత్సరాల క్రితం. Put this grudge in his heart. కానీ అతని హృదయంలో పగ ఉంది. And when he's old and weak, everything in the heart comes out. అతడు వృద్ధుడై మరియు బలహీనుడైనప్పుడు అతని హృదయంలో ఉన్నదంతా బయటకు వచ్చింది. Closing words to Solomon are to kill two people. తన ముగింపు మాటల్లో సొలొమోనుకు ఇద్దరిని చంపివేయమని చెప్తున్నాడు. But he tells Solomon. సొలొమోన్ తాను చెప్తున్నాడు. Kill these people. వీరిని చంపివేయి. And then the next words are. ఆ తర్వాత వచనములు. David slept. దావీదు నిద్రించెను. How terrible. ఎంత భయంకరం. This how a godly man should die. ఒక దైవభక్తి పరుడు ఈ విధంగా నా చనిపోవాల్సింది. But again let me say. మరలా నన్ను చెప్పనివ్వండి. He was under the old covenant. అతడు పాత నిబంధన కింద ఉన్నాడు. There is no statement in the old covenant that if you don't forgive others, God will not forgive you. నీవు ఇతరులను క్షమించకపోయినట్లయితే దేవుడు నిన్ను క్షమించడు అనే మాట పాత నిబంధనలో లేదు. If David was under the new covenant and he had died like this. ఒకవేళ దావీదు క్రొత్త నిబంధనలో ఉండి ఈ విధంగా చనిపోయి ఉన్నట్లయితే అతడు ఖచ్చితంగా నరకానికి వెళ్లి ఉండేవాడు. No doubt about it. దానిలో ఎటువంటి సందేహము లేదు. Because the words of Jesus are true. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు సత్యము. You don't forgive others from your heart, God will not forgive you. ఇతరులను నీ హృదయపూర్వకంగా నీవు క్షమించినట్లయితే దేవుడు కూడా నిన్ను క్షమించడు. So we see because under the old covenant they didn't have the Holy Spirit. Endukante paata nibandhana kinda unna varu parishuddhaatmanu kaligileru. God permitted a lot of things. Kabatti devudu anekamaina vaatini variki anumatinchadu. That's why it's very foolish for any of us to go to the old covenant to find comfort for our sin. Kabatti manlo evaramaina paata nibandhanaloniki velli mana paapamunu gurinchi aadarna pondatam anedi ento buddhihinata. 1000 years ago people believed that the earth goes round, that the sun goes round the earth. వేల సంవత్సరాల క్రితం ప్రజలే విధంగా అనుకున్నారు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని. యూ డోంట్ హావ్ ఎనీ ఎక్స్క్యూజ్ టు బిలీవ్ దట్ టుడే. ఈనాడు దాన్ని నమ్మటానికి మనం ఎటువంటి సాకును చూపించలేము. ఇన్ ద సేమ్ వే, అదే విధంగా ది ఓల్డ్ కావెనెంట్, పాత నిబంధనలో థింగ్స్ పర్మిటెడ్ నాట్ పర్మిటెడ్ టుడే, పాత నిబంధనలో అనుమతించబడిన విషయాలు ఇప్పుడు అనుమతించబడవు. ప్లీజ్ రిమెంబర్ దాట్. దయచేసి దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. సో డేవిడ్ వాస్ విల్ బి జడ్జ్డ్ అకార్డింగ్ టు ద లైట్ హీ హ్యాడ్. కాబట్టి దావీదు తాను ఎంత వెలుగును కలిగి ఉన్నాడో దాన్ని బట్టి మాత్రమే తీర్పు తెచ్చబడతాడు. యు అండ్ ఐ విల్ బి జడ్జ్డ్ అకార్డింగ్ ద లైట్ వి హావ్. నీవు నేను మనం ఎంత వెలుగును కలిగి ఉన్నామో దాన్ని బట్టి మాత్రమే తీర్పు తెచ్చబడతాం. అండ్ సో సొలొమోన్ గోస్ అండ్ కిల్స్ జోయాబ్ అండ్ షిమీయా జస్ట్ లైక్ గాడ్ లైక్ డేవిడ్ ఆస్క్డ్ హిమ్ టు. కాబట్టి దావీదు సొలొమోన్ను అడిగినట్లుగా అతడు వెళ్లి యోవాబును మరియు షిమీని చంపేశాడు. Solomon started his kingdom, his reign very well. సొలొమోను తన పరిపాలనను ఎంతో బాగా ప్రారంభించాడు. But very quickly he went astray. Kani ento twaraga atadu dari taligipoyadu. He executes Adonijah, who is a competitor for the throne. Tana simhasananiki poti aina Adoniyanu kuda champivesadu. And then he executes Joab. Tarvata Yoabunu kuda champivesadu. Then he executes Shimei. Tarvata Shimeyunu kuda champivesadu. That's how he begins his reign. Aa vidhanga tana paripalana prarambhamaindi. What a way to begin your reign. నీ పరిపాలన ప్రారంభించడానికి ఎటువంటి మార్గమో కదా ఇది. దిస్ ఇస్ ఆల్ లైక్ ఇన్ పొలిటికల్ పార్టీస్ అండ్ డిక్టేటర్ కింగ్స్ హూ ఎలిమినేట్ ఆల్ రైవల్స్. రాజకీయ పార్టీలు మరియు నియంతలు వారికి ఎదురు తిరిగే వారిని చంపేసినట్లుగా ఉంది.
And he says about himself in chapter 2 verse 45, King Solomon will be blessed. Rendo adhyayam 45th vachanamlo tana gurinchi tanu ee vidhanga cheppukuntunadu rajaina Solomonu aashirvadam pondunu. So tana gurinchi tanu I will be blessed. Nenu aashirvadam pondudunu. Then see what he says, see what he does the very next thing, the beginning of his reign. Kani tana paripalana prarambhamlo tarvata vishayam em chesadu chudandi. And what does he do? Ane em chesadu? He makes a marriage alliance with Pharaoh, king of Egypt, and took Pharaoh's daughter. తర్వాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండి చేసుకుని అతనికి అల్లుడాయను. ఫరో కుమార్తెను తన భార్యగా చేసుకున్నాడు. And it says Solomon loved the Lord, verse 3, but he was still sacrificing and burning in the high places. మూడవ వచనంలో మనం చూస్తున్నాం సొలొమోను యెహోవా యందు ప్రేమించను గాని ఉన్నత స్థలమందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచుండెను. What sort of love is that? అది ఎటువంటి ప్రేమ? It's like a man saying, I love my wife, but every now and then I go and sleep with other women. అది ఎలా ఉంటుందంటే ఒక పురుషుడు నా భార్యను నేను ప్రేమిస్తున్నాను కానీ అప్పుడప్పుడు వేరే స్త్రీతో నేను శయనిస్తున్నాను అని చెప్పినట్లుగా ఉంటుంది. All a deception. అదంతా కూడా మోసం. But God was still gracious to him. అయినా కూడా దేవుడు అతని ఎడల ఎంతో కృప చూపిస్తున్నాడు. Even though he went and married Pharaoh's daughter. అతడు వెళ్లి ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నా కూడా. Why did he marry Pharaoh's daughter? అతడు ఫరో కుమార్తెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? For to make money, that's all. డబ్బును సంపాదించడానికి అంతే. Then God comes to him and says, what do you want? ఆ తర్వాత దేవుడు అతని దగ్గరికి వచ్చి అడిగాడు నీకేం కావాలని. Solomon prays his wonderful prayer for wisdom. సొలొమోను జ్ఞానం గురించి ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు. See, God overlooks many things. చూడండి దేవుడు అనేక విషయాలను చూసి చూడనట్లుగా వదిలివేస్తాడు. Certainly was not happy with Solomon marrying Pharaoh's daughter. సొలొమోను ఫరో కుమార్తెను పెళ్లి చేసుకోవటాన్ని బట్టి దేవుడు సంతోషంగా లేడు, అది నిశ్చయమే. Still, what do you want? అయినా కూడా దేవుడు అడుగుతున్నాడు నీకేం కావాలని. Solomon asked for wisdom. సొలొమోను జ్ఞానం గురించి అడిగాడు. People think that's the first thing Solomon asked for. That's how he began his reign. అనేక మంది అనుకుంటారు సొలొమోను అడిగిన మొట్టమొదటిది అదే, ఆ విధంగా తన పరిపాలన ప్రారంభించాడని. No, the first thing he did was marry Pharaoh's daughter. లేదు, ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. Then he did this. ఆ తరువాత దీన్ని చేశాడు. And here is in chapter 3:16-28 you read this famous judgment. ఆ తర్వాత 3వ అధ్యాయం 16 నుండి 18వ వచనాల్లో ఆయన పేరు గాంచిన ఈ తీర్పును గురించి మనం చదువుతాం. No, the two women came and said, both said, this is my baby. ఇద్దరు స్త్రీలు వచ్చి ఇద్దరు కూడా ఈ బిడ్డ నాది అని చెప్తూ వచ్చారు. Solomon said, okay, cut the baby and divide it into two. సరే ఆ బిడ్డను రెండు ముక్కలుగా చేసి చెరకు ముక్క ఇవ్వమని సొలొమోన్ చెప్పాడు. And the mother said, no, let the other woman have it. అప్పుడు తల్లి వద్దు ఆ బిడ్డను ఆ స్త్రీకే ఇవ్వమని చెప్పింది. He said, yeah, that's the mother. ఆమె నిజమైన తల్లి అని సొలొమోన్ చెప్పాడు. This is an application for us today. ఈనాడు మనం దీన్ని అన్వయించుకోవచ్చు. How do you know who is a true spiritual father or mother in the church? సంఘములో ఒక నిజమైన తండ్రి లేక తల్లి ఎవరని ఏ విధంగా నీవు కనుగొనగలవు? When conflict. ఏదైనా వివాదం వచ్చినప్పుడు. The one who says, don't divide the church. సంఘమును చీల్చవద్దు అని చెప్పేవారు. Go your way. I'm not going to fight for this. ఈ మార్గంలో మీరు వెళ్ళండి, దీని కోసం నేను పోరాడను. Elders fight and say, we'll split the church. పెద్దలు పోట్లాడుకొని సంఘాన్ని విభజిద్దాం అని చెప్పినప్పుడు. None of them are fathers or mothers. అటువంటి వారిలో ఎవరు తండ్రి లేక తల్లి లేరు. A real mother will never want to cut the baby. ఒక నిజమైన తల్లి బిడ్డను ఎప్పుడు ముక్కలుగా చేయవద్దని కోరుకుంటుంది. In chapter 4, 4వ అధ్యాయంలో, it's an amazing word that we read in verse 29. 29వ వచనంలో ఎంతో అద్భుతమైన విషయాన్ని మనం చదువుతాం. God gave Solomon wisdom and very great discernment and breadth of mind like the sand is on the seashore. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. And he had a lot of wisdom, earthly wisdom. అతడు భూ సంబంధమైన ఎంతో జ్ఞానమును కలిగి ఉన్నాడు. And then he started building the temple. ఆ తర్వాత ఆయన మందిరమును కట్టడం ప్రారంభించాడు. And we read that he took 7 years to build the temple. Mandiram kattataniki atadu 7 samvatsaralu teesukunnadani manam chadutam. He did a magnificent job. Atadento goppa karyanni chesadu. Chapter 6 verse 38. Arajyam 38th vachanam. He builds a fantastic temple. Atadento adbhutamaina mandiranni kattadu. 7 years he took to build it. Danni kattataniki ataniki 7 samvatsaralu pattindi. Next verse says, tarvata vachanam cheptundi, he took 13 years to build his own house. Tana nagarnu kattinchataniki Solomonuku 13 samvatsaralu pattindi. So you see very clearly what was more important to him. Kabatti manam deenlo entha spashtanga chustam ataniki edi pramukhyamainado. I mean, the temple looked fantastic. Mandiram ento adbhutanga kanapadutundi. There are a lot of drawings of it. It's a fantastic building. Dani meeda enno bommalu unnai, adi ento adbhutamaina bhavanamu. That took 7 years. దానికేమో 7 సంవత్సరాలు పట్టింది. Imagine what Solomon's house looked like, which he built in 13 years.
సొలొమోన్ యొక్క నగరు ఏ విధంగా కనపడుతుందో మీరు ఊహించగలరా? దాన్ని ముగించడానికి 13 సంవత్సరాలు పట్టింది. That's how it is with many people. అనేక మందితో ఇదే విధంగా ఉంటుంది. God's work. వారు దేవుని పని చేస్తారు. Build God's house. దేవుని ఇంటిని కడతారు. But the back of their mind, their house is more important. కానీ వారి యొక్క మనసుల్లో వారి ఇల్లే వారికి ప్రధానంగా ఉంటుంది. Go that way. ఆ విధంగా నీవు చేసినట్లయితే, house is more important than God's house. దేవుని ఇంటి కంటే నీ ఇల్లే నీకు ముఖ్యమైనది అయితే, it's a short time before you destroy your life and destroy your family. తక్కువ సమయంలోని నీ జీవితాన్ని మరియు నీ కుటుంబాన్ని నీవు నాశనం చేసుకుంటావు. Yet when Solomon prayed the prayer of dedication, the glory of God came and filled. అయినా కూడా ఆ మందిర ప్రతిష్టకు సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. And people couldn't stand there. ప్రజలు అక్కడ నిలబడలేకపోయారు. Glory of God came in. దేవుని యొక్క మందిరము లోనికి ప్రవేశించింది. Because God loved his people, not because he was happy with Solomon. ఎందుకంటే దేవుడు ప్రజలను ప్రేమిస్తున్నాడు, సొలొమోను బట్టి ఆయన సంతోషంగా ఉన్నాడని కాదు. It says in chapter 8 and verse 10. 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. That when the priest came in, the cloud filled the house of the Lord. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. This is something like the Old Testament tabernacle. ఇది పాత నిబంధనలోని ప్రత్యక్ష గుడారం వలె ఉంది. Very merciful. ఎంతో దయ కలిగి ఉన్నాడు. He was giving chance to Solomon. సొలొమోనుకు అవకాశం ఇస్తున్నాడు. He repented still. అయినా కూడా ఆయన పశ్చాత్తాపడలేదు. Again the Lord spoke to him in chapter 9 and verse 3. 9వ అధ్యాయం 3వ వచనంలో మరలా దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు. Promised to bless him. అతన్ని ఆశీర్వదించడానికి వాగ్దానం చేశాడు. Then in chapter 10, తరువాత 10వ అధ్యాయంలో we read of the queen of Sheba coming to see Solomon. షేబా దేశపు రాణి సొలొమోను చూడటానికి వచ్చినట్లుగా మనం చదువుతాం. Because she had heard of the wisdom of Solomon. సొలొమోను యొక్క జ్ఞానం గురించి ఆమె వినింది. She came there and saw the wonderful things there were. It was all earthly things. సొలొమోను కలిగిన కీర్తిని గురించి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై ఆమె వచ్చింది. గొప్ప పరివారంతో విస్తారమైన బంగారంతో ఆమె వచ్చింది. ఇవన్నీ కూడా భూ సంబంధమైన వస్తువులు. And then we read in chapter 11. తరువాత మనం 11వ అధ్యాయంలో చదువుతాం. He turned away from God. అతడు దేవుని యొద్ద నుండి త్రిప్పివేయబడెను. Not only the daughter of Pharaoh. అతడు ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. Married Moabite, Ammonite, Edomite, Syrian, Hittite women. అతడు మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనముల్లో గల భార్యలను వివాహం చేసుకున్నాడు. Amazing statement. I think he is probably in the Guinness Book of Records with verse 3 at 700 wives and 300 concubines. 3వ వచనం ఎంతో ఆశ్చర్యకరమైన వచనము. బహుశా ఆయన గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఎక్కుంటాడు. 700 మంది రాజకుమార్తెలైన భార్యలను, 300 మంది ఉపపత్నులను ఆయన కలిగి ఉన్నాడు. అది ప్రపంచ రికార్డు. Who has 700 wives and 300 concubines? 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను ఎవరు కలిగి ఉన్నారు? He must have seen each of them one day in 3 years, I think. బహుశా వారిలో ఒక్కొక్కరిని 3 సంవత్సరాలకు ఒకసారి చూసి ఉంటాడు. And his wife turned his heart away. మరియు అతని భార్యలు ఆయన హృదయంను త్రిప్పివేశారు. And this is the man whose father was a man after God's own heart. Itane tandri Davidu devuni yokka hrudayansarudu. Ashtoreth and verse 11:5. Atadu Ashtarothu devatanu poojinchadu 5th vachanam. So the Lord said, I'm going to tear away the kingdom from your descendants. Nee santati var nundi nee rajyamu nenu teesivesidanu an devudu cheppadu. Lord raised up adversaries against Solomon. Solomonuku virodhanga devudu shatruvulanu levanettadu. And finally it says, చివరిగా ఇక్కడ చెప్పబడింది, సొలొమోను డైడ్. సొలొమోను చనిపోయాడు. వేర్ డిడ్ హి గో? ఆయన ఎక్కడికి వెళ్లాడు? హి రోట్ 3 బుక్స్ ఆఫ్ స్క్రిప్చర్. లేఖనాల్లో 3 పుస్తకాలను ఆయన రాశాడు. ఇన్ హిస్ లైఫ్ టైమ్. తన జీవితంలో. ప్రొవర్బ్స్, విచ్ ఇస్ ప్రాబబ్లీ ద బెస్ట్ బుక్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. బహుశా సామెతల గ్రంథం పాత నిబంధనలోనే శ్రేష్టమైన గ్రంథము. సాంగ్ ఆఫ్ సొలొమోన్, ఎన్ ఎక్సలెంట్ బుక్ అబౌట్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. క్రీస్తును గురించి మరియు సంఘమును గురించి పరమగీతము ఎంతో శ్రేష్టమైన పుస్తకము. ఎక్లీసియాస్టెస్, ప్రసంగి. And writing, after writing scripture, where did he go? ఆయన లేఖనాలను రాసి కూడా ఎక్కడికి వెళ్లాడు? He went to hell. అతడు నరకానికి వెళ్లాడు. I don't have any doubt about it. దానిలో నాకు ఎటువంటి సందేహము లేదు. He had repented. ఒకవేళ అతడు మారు మనసు ఉన్నట్లయితే, it would have been written there. అక్కడ వ్రాయబడి ఉండేది. Many Christians are shocked when they hear that. అనేక మంది క్రైస్తవులు ఈ మాటలు విని షాకుకు గురవుతారు. Because they think that if God uses somebody, he cannot go to hell. దేవుడు ఎవరినైనా వాడుకున్నట్లయితే ఆ వ్యక్తి నరకానికి వెళ్లడు అని వాళ్ళు అనుకుంటారు. సొలొమోను వచ్చి, ప్రభువా, నీ నామమున నేను లేఖనములను రచించాను. ప్రభు చెప్తాడు, నా యద్ద నుండి పో, నీవు పాపంలో జీవించావు. నీ టు అండర్స్టాండ్ దాట్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇన్ సొలొమోన్స్ సన్స్ లైఫ్ టైమ్,
సొలొమోను యొక్క కుమారుల జీవిత కాలంలో కింగ్డమ్ వాస్ స్ప్లిట్, రాజ్యము విడిపోయింది. రెహబోము వాస్ ఫూలిష్, రెహబోము ఎంతో బుద్ధిహీనుడుగా ఉన్నాడు. వెన్ ద పీపుల్ సెడ్ గివ్ అస్ ఎన్ ఈజీ టైమ్, డోంట్ ట్రీట్ అస్ సో హార్డ్ లైక్ యువర్ ఫాదర్ సొలొమోన్ డిడ్, ప్రజలు చెప్పారు నీ తండ్రి అయిన సొలొమోను మమ్మల్ని చూసినట్లుగా నీవు మమ్మల్ని చూడవద్దు అని అడిగారు. రెహబోము కన్సల్టెడ్ విత్ ది ఎల్డర్స్, రెహబోము పెద్దలను సంప్రదించాడు. చాప్టర్ 12:6, 12:6. And they said, serve these people, be good to them and they will really serve you. వారు ఇదిని మున్నే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినట్లు వారు సదాకాలం నీకు దాసులగుదురు అని. But then he consulted the young men. ఆ తర్వాత యవనస్తులను సంప్రదించాడు. And the young men said, అప్పుడు యవనస్తులు ఈ విధంగా చెప్పారు, be stricter than your father. మీ తండ్రి కంటే నీవు కఠినంగా ఉండు అని చెప్పారు. Tell them I'll punish you more strictly. ఎంతో కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పు అని అన్నారు. What a foolish person Rehoboam is. రెహబోము ఎంత బుద్ధిహీనుడో కదా. Foolish people, all people are who listen to the young people rather than to the godly older people. దైవభక్తి పరులైన పెద్దల మాటలు వినట కంటే యవనస్తుల మాటలు వినే వారందరూ కూడా బుద్ధిహీనులే. And the result is the kingdom split. దాని ఫలితం ఏమిటంటే రాజ్యము విడిపోయింది. Rehoboam spoke like that. రెహబోము ఆ విధంగా మాట్లాడాడు. Some people said, okay, then you can keep your kingdom, we are going off. అప్పుడు వాళ్ళు చెప్పారు, నీ రాజ్యాన్ని ఉంచుకో, మేము వెళ్లిపోతున్నాము. Tribes broke away. 10 గోత్రాలు విడిపోయాయి. A sentence that he said. ఆయన చెప్పిన ఒక్క మాటను బట్టి. How careful we have to be with the words we speak. మనం ఎంత జాగ్రత్తగా మాటలు మాట్లాడాలి. Then in chapter 13. ఆ తర్వాత 13వ అధ్యాయంలో. We read the story of a disobedient prophet. అవిధేయత కలిగిన ప్రవక్త యొక్క కథను మనం ఇక్కడ చదువుతాం. A young prophet came and stood before Jeroboam. యవనస్తుడైన ఒక ప్రవక్త వచ్చి యరోబాముకు ఎదుట నిలబడతాడు. అండ్ ప్రొఫెసైడ్, ప్రవచిస్తాడు. అండ్ ది లార్డ్ హడ్ టోల్డ్ హిమ్, డోంట్ ఈట్ ఆర్ డ్రింక్ ఎనీథింగ్, కమ్ బ్యాక్ హోమ్. నువ్వు ఇంటికి తిరిగి వచ్చేదాకా కూడా ఏమి తినవద్దు, త్రాగవద్దు అని ప్రభు చెప్పాడు. ఎన్ ఓల్డ్ రిటైర్డ్ ప్రాఫెట్ కేమ్ దేర్. ఒక వృద్ధ ప్రవక్త అక్కడికి వచ్చాడు. బట్ బివేర్ ఆఫ్ దీస్ ఓల్డ్ రిటైర్డ్ ప్రాఫెట్స్ హూ ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ గాడ్ ఎనీమోర్. దేవునితో సంబంధం కలిగి లేని ఈ వృద్ధ ప్రవక్తలతో మనం జాగ్రత్తగా ఉండాలి. హూ వాస్ జెలస్ దట్ గాడ్ వాస్ యూజింగ్ అనదర్ యంగర్ మ్యాన్. వేరొక యవనస్తుని దేవుడు వాడుకుంటున్నాడని వారు ఎంత అసూయ పడతారు. హీ కేమ్ అండ్ టోల్డ్ హిమ్, హే గాడ్ హస్ టోల్డ్ మీ టు ఆస్క్ యు టు కమ్ హోమ్. నిన్ను ఇంటికి పిలవమని దేవుడు నాకు చెప్పాడు అని అతడు చెప్పాడు. డోంట్ యు బిలీవ్ ఆల్ దీస్ పీపుల్ హూ ఆర్ ప్రొఫెట్స్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఒకానొకప్పుడు ప్రవక్తలుగా ఉన్న వీరి మాటలు మీరు వినవద్దు. దే మే బి బ్యాక్స్లిడెన్ టుడే. బహుశా ఈనాడు వాళ్ళు వెనక్కు దిగజారిపోయి ఉండొచ్చు. గాడ్ హస్ టోల్డ్ యు సంథింగ్ ఎల్స్. దేవుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు ఇన్ హిస్ వర్డ్, ముఖ్యంగా తన వాక్యంలో నుండి, లిసన్ టు ఎనీబడీ ఇన్ ది వరల్డ్. ఈ లోకంలో నీవు ఎవరు చెప్పేది వినాల్సిన అవసరం లేదు. అండ్ దిస్ మ్యాన్ లిసన్ టు ది ఓల్డర్ ప్రాఫెట్, హి రెస్పెక్టెడ్ ది ఫ్యాక్ట్ హి వాస్ ఎ సీనియర్ ప్రాఫెట్. ఈ వ్యక్తి వృద్ధ ప్రవక్తకు గౌరవం ఇచ్చాడు, ఎందుకంటే ఆయన అనుభవం గల ప్రవక్త అని. హి లాస్ట్ హిస్ లైఫ్, తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. హౌ మెనీ క్రిస్టియన్స్ దేర్ ఆర్ టుడే, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఈనాడు ఆ విధంగా. ది మ్యాన్, ఓ దిస్ మ్యాన్ ఇస్ ఎ సీనియర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తిని గౌరవించి ఈ వ్యక్తి అనుభవం కలిగిన దేవుని సేవకుడని. హి ఇస్ సేయింగ్ వాట్ గాడ్స్ వర్డ్ సేస్. కానీ దేవుని వాక్యం చెప్పేది ఆయన చెప్తున్నాడా? ఐ డోంట్ కేర్ ఇఫ్ హి ఇస్ ది సీనియర్ మోస్ట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇన్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో కల్లా అనుభవం కలిగిన దేవుని సేవకుడైనా సరే నేను పట్టించుకోను. ఐ విల్ బే గాడ్స్ వర్డ్. నేను దేవుని వాక్యమునకే విధేయత చూపిస్తాను. డోంట్ టేక్ దట్ పొజిషన్. నీవు ఆ స్థానాన్ని తీసుకున్నట్లయితే యూ విల్ సఫర్. నీవే ఇబ్బంది పడతావు. మే గాడ్ సేవ్ us all. దేవుడు మనందరినీ రక్షించునుగాక. 1 కింగ్స్ చాప్టర్ 17. మొదటి రాజులు 17వ అధ్యాయం. ఫ్రమ్ హియర్ టు ది ఎండ్ ఆఫ్ ది బుక్ వి రీడ్ అబౌట్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా ది ప్రొఫెట్. ఇక్కడ నుండి ఈ పుస్తకము చివరి వరకు కూడా ప్రవక్త అయిన ఏలియా యొక్క పరిచర్యను మనం చూస్తాం. మోసెస్ అండ్ ఎలైజా వర్ ది టూ గ్రేటెస్ట్ ప్రొఫెట్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో మోషే మరియు ఏలియాలు ఇద్దరు గొప్ప ప్రవక్తలు. దే వర్ ది టూ హూ అపియర్డ్ విత్ జీసస్ ఆన్ ది మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతరపు కొండ మీద యేసుక్రీస్తు ప్రభుకు ఇద్దరు ప్రవక్తలు కూడా ప్రత్యక్షమయ్యారు. రిప్రజెంటింగ్ ద లా అండ్ ద ప్రొఫెట్స్. వీరిరువురు కూడా ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలను సూచిస్తూ వచ్చారు. మోషే రిప్రజెంటెడ్ ద లా అండ్ ఎలైజా ద ప్రొఫెట్స్. మోషేనేమో ధర్మశాస్త్రాన్ని సూచించాడు, ఏలియానేమో ప్రవక్తలను సూచించాడు. ఎలైజా ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రొఫెట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో ఏలియా ఎంతో ప్రాముఖ్యమైన ప్రవక్త. గాడ్ సెంట్ హిమ్ అట్ ఎ టైమ్ వెన్ Israel was in a very terrible state. Israelilu ento bhayankaramaina sthitilo unnappudu devudu Eliyanu pampinchadu. Worst king and queen ruling over them. Ati heenamaina raju mariyu rani varini paripalisthunnaru. Rahab and Jezebel. Ahabu mariyu Jezebel. We read of a lot of bad kings. Ento mandi chedda rajulu gurinchi manam chadutam. The bad king and a bad queen. Ikkada oka chedda raju mariyu chedda rani kuda unnaru. Thank God sent Elijah.
ఆ సమయంలో దేవుడు ఏలియాను పంపించాడు. ఫియర్లెస్ మ్యాన్, భయం లేని వ్యక్తి, ఎ మ్యాన్ హూజ్ మినిస్ట్రీ వాస్ ద ప్యాటర్న్ ఫర్ జాన్ ద బాప్టిస్ట్. ఆ తర్వాత బాప్తిస్మిచ్చి యోహానుకు ఇతని పరిచర్య ఒక మాదిరిగా ఉంది. అండ్ ద టైప్ ఆఫ్ మినిస్ట్రీ విచ్ ద లాస్ట్ వర్స్ ఇన్ మలాకీ సేస్ గాడ్ ఇస్ గోయింగ్ టు సెండ్ బిఫోర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. మలాకీ చివరి వచనంలో చెప్పబడినట్లుగా అటువంటి పరిచర్య కోసం ప్రభు యొక్క రెండో రాకడ మునుపు ప్రవక్త అయిన ఏలియాను మీ అద్దుకు పంపిస్తానని చెప్పాడు. అండ్ దట్ విల్ నాట్ బి ఎ పర్సన్ ఇన్ ద లాస్ట్ డేస్. చివరి దినముల్లో అటువంటిది ఒక వ్యక్తి కాదు. ద చర్చ్ విల్ హావ్ ఎ ప్రొఫెటిక్ మినిస్ట్రీ లైక్ ఎలైజా ఇన్ ద లాస్ట్ డేస్. చివరి దినముల్లో ఏలియా వలె సంఘము అటువంటి ప్రవచనాత్మకమైన పరిచర్యను కలిగి ఉంటుంది. Therefore, Elijah's ministry is very important for us to study as a church. కాబట్టి సంఘముగా ఏలియా యొక్క పరిచర్యను చదవటం మనకెంతో ప్రాముఖ్యం. This is the ministry we are supposed to have in the last days. ఎందుకంటే చివరి దినముల్లో మనం కలిగి ఉండవలసిన పరిచర్య ఇదే. Primary thing we read about him is, ఆయన గురించి మనం చదివే ప్రాథమిక విషయం ఏమిటంటే, He lived before the Lord's face. దేవుని యొక్క సముఖం ఎదుట ఆయన జీవించాడు. Couldn't care less for any human being. ఏ వ్యక్తి యొక్క అభిప్రాయాల గురించి కూడా పట్టించుకోలేదు. He describes himself as one who stands before the Lord, Kings 17:1. మొదటి రాజులు 17:1 లో ఏలియా తన గురించి తాను ఈ విధంగా వర్ణించుకున్నాడు, నేను దేవుని సన్నిధిని నిలబడి ఉన్నాను. Speaks whatever God says. దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని ఆయన ప్రకటిస్తాడు. God told him there'll be no dew or rain till you say so. ఆయన చెప్పే వరకు కూడా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. So he went and told people that. కాబట్టి ఆయన వెళ్లి ప్రజలకు ఆ విధంగా ప్రకటించాడు. That wasn't his own word. అవి ఆయన సొంత మాటలు కాదు. He stood before God and said what God told him to say. ఆయన దేవుని సన్నిధిలో నిలబడి దేవుడు ఏదైతే చెప్పాడో అవే ప్రకటించాడు. And then because it was a time of famine. అది కరువు కాలం కాబట్టి. God told him to go down by the brook Kirith. దేవుడు కెరీత్ వాగు దగ్గరకు వెళ్లమని చెప్పాడు. Could get water to drink. త్రాగటానికి అక్కడ నీళ్లు లభిస్తాయని చెప్పాడు. And the ravens, verse 6, brought him bread and meat in the morning and bread and meat in the evening. ఆరో వచనము, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. Amazing how God provided for him. దేవుడు అతన్ని పోషించిన విధానం అద్భుతం. God cares for his servants. దేవుడు తన సేవకులను గురించి పట్టించుకుంటాడు. Then God is not always dependent on ravens. దేవుడు ఎప్పుడూ కూడా కాకుల మీద ఆధారపడడు. And God's servant should not look to ravens. దేవుని సేవకుడు ఎప్పుడు కాకులను చూడకూడదు. While the brook dried up. ఒక రోజు ఆగు ఎండిపోయింది. And the ravens stopped coming. కాకులు రావటం ఆగిపోయాయి. Then God's word came. ఆ తర్వాత దేవుని వాక్కు ప్రత్యక్షమై. Said go to Zarephath. నీవు సారెపతు అనే ఊరికి వెళ్ళమని చెప్పాడు. And in Zarephath, how do you think God was going to support his servant? Zarephathlo devudu tana sevakunni e vidhanga poshinchalani meer anukuntunnaru. We would think through some rich businessman. Oka danikudaina vyaparastun dwara ani manam anukuntam. No, it was going to be through a poor helpless widow who had nothing in her house. Kaadu oka nissahayiralaina bedralaina vidavaral chata ame intilo ame emi kaligaledu. Many preachers would like to be supported by a rich businessman. Inaadu aneka mandi bodhakulu ధనవంతులైన వ్యాపారస్తుల చేత పోషించబడాలనుకుంటున్నారు. That's because they are lovers of money and comfort. ఎందుకంటే వారు ధనమును ప్రేమించేవారు, సుఖాన్ని ప్రేమించేవారు కాబట్టి. But Elijah was not like that. కానీ ఏలియా ఆ విధంగా లేడు. He was a servant of God. ఆయన దేవుని సేవకుడు. He was quite happy with simple food. సామాన్యమైన భోజనంతో ఆయన సంతృప్తి చెందేవాడు. Simple lifestyle. సామాన్యమైన జీవన విధానం కలిగి ఉన్నవాడు. If John the Baptist was like Elijah. బాప్తిస్మిచ్చి యోహాను ఏలియా వలే ఉంటే. What type of simple lifestyle Elijah lived by. ఏలియా ఎంత సామాన్యమైన జీవితాన్ని జీవించాడు కదా. And he went just like God commanded him to Zarephath. దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆయన సారెపతుకు వెళ్లాడు. And when he goes there, he sees this widow gathering sticks with her little son. ఆయన అక్కడకు వెళ్ళగా ఒక విధవరాలు తన కుమారునితో కట్టెలు ఏరుకుంటూ ఉంది. And he asks her, can you give me a little water? త్రాగుటకు నీవు కొంచెము నీళ్లు ఇవ్వగలవా అని ఆమెను అడిగాడు. And as she was going to get it, she had bring me a little piece of bread as well. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. And she says, I don't have any bread. నా దగ్గర రొట్టె ఏమీ లేదు అని చెప్పింది. Only a handful of flour in my bowl and a little verse 12 and a little oil in the jar. తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యద్ద ఉన్న 12వ వచనము. Just enough to eat one more meal and then I and my son are going to die. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవాలని ఆమె చెప్పింది. She was not even an Israelite. ఆమె ఇస్రాయిల్ రాలు కూడా కాదు.
He was an outsider. Zarephath was outside Israel. Sarepatu Israelku velupula undi. The example that Jesus took in Luke chapter 4. లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉదాహరణనే తీసుకున్నారు. దట్ గాడ్ కేర్డ్ ఫర్ నాన్ ఇజ్రాయేలీ పీపుల్. దేవుడు ఇశ్రాయేలు కాని వారిని కూడా పట్టించుకుంటున్నాడని చెప్పడానికి. మెనీ విడోస్ ఇన్ ఇజ్రాయేల్. ఇశ్రాయేల్ లో అనేక మంది విధవరాళ్లు ఉన్నారు. వై డిడ్ గాడ్ సెండ్ ఎలైజా టు వన్ ఆఫ్ దెం? మరి ఎందుకు దేవుడు ఏలియాను ఆమె దగ్గరికి పంపించాడు? వై డిడ్ హి సెండ్ దిస్ గ్రేట్ ప్రాఫెట్ టు ఏ విడో అవుట్సైడ్ ఇజ్రాయేల్? ఎందుకు దేవుడు ఈ గొప్ప ప్రవక్తను ఇశ్రాయేలుకు వెలుపల ఉన్న ఆ విధవరాళ్ల దగ్గరికి పంపించాడు? And bless that widow and make her live till the end of the famine. Avidavaralni aashirvadinchi mariyu karu mugise varaku kuda aame bratukunnattluga. Many widows in Israel died of the famine. Aa karunu batti Israel lo aneka mandi vidavaralu chanipoyaru. Implication was God cares for non-Jewish people also. Adi manike em bodhisthunnante devudu yudulu kaani vaari ella kuda jagratha vahisthunadu. That's what made the people in the synagogue so mad at Jesus that they wanted to kill him. అదే సమాజ మందిరంలోని ప్రజలకు ఎంతో పిచ్చెక్కేటట్లు చేసి చివరికి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును చంపాలనుకున్నారు. అండ్ సో హి టోల్డ్ హర్, కాబట్టి ఆయన ఆమెకు చెప్పాడు, డోంట్ బి అఫ్రేడ్, భయపడకు, యు డు వాట్ ఐ సే, నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని చెయ్యి. యు మేక్ ఎ బ్రెడ్ కేక్ ఫర్ మీ ఫస్ట్, మొదటి అప్పమును నా కొరకు చెయ్యి. ఆఫ్టర్వర్డ్ యు మేక్ వన్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ సన్, దాని తర్వాత నీ కొరకు నీ పిల్లవాని కొరకు చెయ్యి. దట్ సేస్ ది లార్డ్, వర్స్ 14. That bowl of flour will never be exhausted. Israelila devudaina Yehova selavu ichchunnadu. 14th vachanamu aa tottilo unna pindi takku kaadu buddilo noona aipodu. Jar of oil will never be empty. Aa buddilo noona aipodu. Until the day the Lord sends rain on the earth. Devudu ee bhoomi mediki varsham kurpinche varaku. So she went. Tarvata ame velli did according to the word of Elijah. Eliya cheppina maata choppuna chesindi. She and he and her household ate for many days. అతడును ఆమెయు ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయచ్చు వచ్చారు. బౌల్ ఆఫ్ ఫ్లోర్ వాస్ నెవర్ ఎగ్జాస్టెడ్, తొట్టిలో పిండి అయిపోలేదు, జార్ ఆఫ్ ఆయిల్ నెవర్ బికేమ్ ఎంప్టీ, బుడ్డిలో నూనె అయిపోలేదు. అకార్డింగ్ టు నాట్ అకార్డింగ్ టు ఎలైజాస్ వర్డ్, ఏలియా మాట ప్రకారం కాదు, వర్డ్ ఆఫ్ ది లార్డ్ విచ్ గాడ్ స్పోక్ త్రూ ఎలైజా, ఏలియా ద్వారా మాట్లాడిన దేవుని మాటను బట్టి. నౌ దేర్ ఆర్ మెనీ ప్రీచర్స్ టుడే, ఈనాడు అనేక మంది బోధకులు, టేక్ దిస్ ఎగ్జాంపుల్, ఈ ఉదాహరణను తీసుకుని, covetous money loving preachers, durasa kaligina dhanamunu preminche bodhakulu, who love to exploit poor people and especially poor widows, beda varini pratyekamga beda vidavaralanu dopidi chesevaru, vallu cheptaru. That see what Elijah did and said, Eliya em cheppado em chesado chudandi. Elijah said, if you have very little, give it to me first. Eliya cheppadu, neeku takkuga unnatlaite modati naaku ivvu. And they say, we are God's servants today. ఈనాడు మేము దైవ సేవకులము. You got a little bit of money in your house. మీ ఇంట్లో మీరు కొంచెం డబ్బును కలిగినట్లయితే. Give it to me first and God will honor you. మొదట నాకు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. But is that what Elijah did? కానీ ఏలియా చేసిందా? What did he do when he took this little from this widow? ఆ విధవరాల దగ్గర ఉన్న కొంచెము తీసుకుని ఏలియా ఏం చేశాడు? He gave her back enough to last until the end of the famine. కరువు తీరిపోయే వరకు కూడా చివరి దాకా ఆమెకు రొట్టెలనిచ్చాడు. హీ గేవ్ హర్ బ్యాక్ 100-fold. ఆయన నూరంతలు తిరిగి వెనక్కిచ్చాడు. సీ, దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఒక నిజమైన దైవ సేవకుని యొక్క గుర్తు అది. దట్ హీ గివ్స్ బ్యాక్ 100 times వాట్ అదర్ పీపుల్ గివ్ హిమ్. ఇతరులు ఆయనకిచ్చేదానికంటే వారికి 100 రెట్లు అధికంగా ఇస్తాడు. నాట్ ఎ డెటర్ టు ఎనీబడీ. ఎవరికి అతడు రుణస్థుడుగా ఉండడు. వెరస్ టుడేస్ ప్రీచర్స్, కానీ ఈనాటి బోధకులు, టేక్ మనీ ఫ్రమ్ పూర్ పీపుల్, బేదల నుండి డబ్బులు తీసుకుని, జస్ట్ మేక్ ఎంప్టీ ప్రామిసెస్ టు దెమ్, వారికి శూన్యమైన వాగ్దానాలు చేసి, దే దెంసెల్ఫ్స్ డోంట్ గో అండ్ గివ్ ఎనీథింగ్ బ్యాక్ లైక్ ఎలైజా డిడ్ హియర్. ఏలియా ఇక్కడ చేసిన విధంగా వారేమీ తిరిగి ఇవ్వరు. దే జస్ట్ టేక్ దట్ పూర్ విడోస్ మనీ అండ్ లివ్ ఇన్ గ్రేట్ లగ్జరీ. ఆ బేద విధవరాలి డబ్బులు తీసుకుని విలాసవంతంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఎక్స్ప్లాయిట్ దీస్ పూర్ పీపుల్ కోటింగ్ గాడ్స్ వర్డ్, మిస్ కోటింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యమును తప్పుగా చూపించి ఈ బీద విధవరాళ్ల దగ్గర డబ్బును దోచుకుంటారు. సో డోంట్ బి డిసీవ్డ్ బై సచ్ ప్రీచర్స్ హూ ఆర్ ఆఫ్టర్ యువర్ మనీ. నీ డబ్బు వెంట పరిగెత్తే బోధకుల ద్వారా నీవు కనుగొనబడవద్దు. అండ్ దేర్ సంథింగ్ ఎల్స్ ఇస్ ఎలైజా డిడ్ విచ్ ప్రీచర్స్ వోంట్ డు ఫర్ యు. బోధకులు నీకు చేయిన దాన్ని ఏలియా మరొకటి చేశాడు. బికాజ్ షీ కేర్డ్ ఫర్ ఎలైజా, ఆమె ఏలియాను పోషించింది కాబట్టి, లుక్డ్ ఆఫ్టర్ హిమ్ టిల్ ద ఫామిన్, కరువు తీరిపోయే వరకు కూడా అతన్ని చూసుకుంది కాబట్టి. One day when her son died, ఒక రోజు ఆమె యొక్క కుమారుడు చనిపోయినప్పుడు,
Elijah raised him up. ఏలియా అతన్ని లేవనెత్తాడు. What a reward she got for looking after Elijah. ఆమె ఏలియాను చూసుకున్నందుకు ఎంత గొప్ప బహుమానం పొందిందో కదా. Which of these preachers will do that for you? వీరిలో ఏ బోధకులు నీకు దాన్ని చేస్తారు? So don't you believe all these deceivers who claim to be like Elijah. మేము ఏలియా వంటి వారమని చెప్పుకొని మోసగించే వారిని మీరు నమ్మవద్దు. They are exact opposite of Elijah. వారు ఏలియాకు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నారు. Elijah was a man of God. ఏలియా దైవజనుడు. He wasn't interested in anybody's money or anybody's food. ఆయన ఎవరి డబ్బును గాని లేక ఎవరి భోజనమును గాని ఆశించే వ్యక్తి కాదు. If he went to a house, he blessed that house. అతడు ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నట్లయితే ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు. Giving them more food than they gave him. వారు ఆయనకిచ్చిన భోజనం కంటే వారికి ఆయన ఎక్కువ భోజనాన్ని ఇస్తాడు. Giving them a bonus of raising a dead child. చనిపోయిన బిడ్డను తీర్చడం ద్వారా బోనస్ ను కూడా ఇస్తాడు. This is the mark of a man of God. ఇది ఒక దైవజన్ యొక్క గుర్తు. Jesus was like that. యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ఉన్నారు. Always blessed people wherever he went. ఆయన వెళ్లిన చోటల్లా ప్రజలను ఆశీర్వదిస్తూ ఉంటారు. He wasn't taking money from people. ప్రజల దగ్గర నుండి ఆయన డబ్బు తీసుకోలేదు. And we read here. మరి మనం ఇక్కడ చదువుతాం. When this child died. ఈ బిడ్డ మరణించినప్పుడు. Look what this woman says to Elijah. ఆ స్త్రీ ఏంటో ఏం చెప్తుందో చూడండి. Why has this child died? ఈ బిడ్డ ఎందుకు చనిపోయాడు? Got something to do with you, man of God, having come here? దైవజనుడ నా యద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపము నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యద్దకు వచ్చితివా? Have you come here to remind me of my sin? నా పాపమును నాకు జ్ఞాపకం చేయడానికి నీవు వచ్చావా? What is that sin she's referring to? ఆమె ఏ పాపం గురించి చెప్తుంది? To put my son to death? నా కుమారుణ్ణి చంపటానికి వచ్చావా? Maybe there was some sin in her past life. బహుశా ఆమె గత జీవితంలో ఏదైనా పాపం ఉందేమో. Related to the son, I don't know. బహుశా ఆ కుమారుని గురించి పాపం ఉందేమో నాకు తెలియదు. Whatever, అది ఏదైనా సరే, ఇట్స్ ట్రూ గాడ్ సెండ్స్ హిస్ సర్వెంట్స్ రిమైండ్ పీపుల్ ఆఫ్ దేర్ సిన్. ప్రజలకు తమ పాపమును గుర్తు చేయడానికి దేవుడు తన సేవకులను పంపిస్తాడు, అది నిజమే. బట్ హీ సెండ్స్ హిస్ సర్వెంట్స్ టు బ్లెస్ పీపుల్. కానీ ఆయన తన సేవకులను ప్రజలను ఆశీర్వదించడానికి పంపిస్తాడు. And then we read in chapter 18. ఆ తర్వాత మనం 18వ అధ్యాయంలో చదువుతాం. అబౌట్ అనదర్ మ్యాన్ కాల్డ్ ఓబద్యా. ఓబద్యా అనే మరొక వ్యక్తి గురించి. ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ ఎలైజా. ఏలియాకు ఆయన పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు. సేస్ హి ఆల్సో ఫియర్డ్ ది లార్డ్ గ్రేట్లీ, వర్స్ 3. అతడు కూడా దేవుని యందు బహు భయభక్తులు కలిగి ఉన్నాడు, 3వ వచనము. కేర్ ఫర్ గాడ్ సర్వెంట్స్. ఆయన దేవుని సేవకులను పోషించాడు. గేవ్ దెం ఫుడ్ అండ్ వాటర్, చాప్టర్ 18 వర్స్ 4. వారికి అన్నపానములను ఇచ్చాడు, 18వ అధ్యాయం 4వ వచనం. కానీ హి వాస్ ది ప్యాలెస్ మేనేజర్ ఆఫ్ అహాబ్స్ ప్యాలెస్. అతడు అహాబు యొక్క గృహ నిర్వాహకుడు. How in the world can you be a palace manager in Ahab's palace and fear God? అహాబు యొక్క గృహ నిర్వాహకుడిగా ఉండి దేవునికి ఏ విధంగా భయపడతావు? Two types of believers. ఏలియా, ఓబద్యా రెండు రకాలైన విశ్వాసులు. One who are seeking their own. ఒకరేమో వారి సొంతమును గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. One who are seeking God's glory. మరొకరేమో దేవుని మహిమను చూస్తున్నారు. Obadiah says, "Yeah, I am a child of God." ఓబద్యా చెప్తున్నాడు, అవును నేను దేవుని బిడ్డను. Fear God. దేవుని యందు భయభక్తులు గలవాడను. To get good salary and please all the worldly people. నాకు మంచి జీతం వస్తుంది, ఈ లోకస్తులందరినీ నేను సంతోషింపజేస్తాను. All types of situation. అన్ని రకాల పరిస్థితుల్లో రాజీపడుతుంటాను. But at the same time they'll invite God's servants to their home and give them food just like. కానీ వారు దైవ సేవకులను ఇంటికి పిలిచి వారికి భోజనాన్ని పెడుతూ ఉంటారు. But when God wanted to bring fire down on Mount Carmel. కానీ కర్మెల్ పర్వతం మీద అగ్ని క్రిందకు దిగి వచ్చేటట్లు చేయాలని దేవుడు అనుకున్నప్పుడు. Couldn't choose Obadiah. ఆయన ఓబద్యాని అనుకోలేదు. He couldn't even use the other 7,000 who in Israel who were not bowing the knees to Baal. Israel lo bayalaku mokaallonni migilina 7000 mandi pravaktalanu kuda aina vaadukoledu. And Elijah is worth hundreds of thousands of these compromising Obadiahs. Aina kevalam Eliyanu maatrame anukunnadu, 100 mandi Obadiahalu kante okka Eliyane melu. Thousands of Obadiahs could not equal one Elijah. Vela mandi Obadiahalu okka Eliyato samanam kaleru. It's the same thing today. One prophet like Elijah is worth a million compromising people like Obadiah. Inaadu kuda ante raaji pade lakshala mandi Obadiahalu kante okka Eliya vanti pravakte shreshthamaina vaadu. People say there are 10,000 people in their church. ప్రజలు చెప్తూ ఉంటారు వారి సంఘంలో 10,000 మంది ఉన్నారని. How many of them are like Obadiah and how many of them are like Elijah? వారిలో ఎంతమంది ఓబద్యా వలె ఉన్నారు, ఎంతమంది ఏలియా వలె ఉన్నారు? I'd rather have a small church with one Elijah there. ఒక్క ఏలియాతో నేను చిన్న సంఘంనే కలిగి ఉంటాను. That's what we see here. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. Elijah challenged the prophets of Baal. కర్మెల్ పర్వతం మీద ఏలియా బయలు ప్రవక్తలకు సవాల్ విసురుతున్నాడు. Let's see who can answer by fire. ఎవరు అగ్ని మూలముగా బదులిస్తారో చూద్దాం. Verse 24 of chapter 18. 18వ అధ్యాయం 24వ వచనం. God who answers by fire, he is God.
ఎవరైతే అగ్ని మూలంగా ప్రత్యుత్తరమిస్తారో ఆయనే దేవుడు. ఈనాడు కూడా ఇది నిజము. గాడ్ హూ ఆన్సర్స్ బై ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, దట్స్ గాడ్. పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రత్యుత్తరమిచ్చే దేవుడే దేవుడు. God who brings the fire of holiness into your life. పరిశుద్ధత అనే అగ్నిని నీ హృదయంలోనికి తీసుకొచ్చే దేవుడు. That's true God. ఆయనే నిజమైన దేవుడు. God who cannot deliver you from your sin, that's not the true God. నిన్ను పాపము నుండి విడిపించలేని దేవుడు నిజమైన దేవుడు కాదు. A wishy-washy God who allows you to live in sin, that's not true God. నీవు పాపంలో జీవించడానికి అనుమతించే దేవుడు నిజమైన దేవుడు కాదు. True God brings the fire of holiness. నిజమైన దేవుడు పరిశుద్ధతను అగ్నిని తీసుకొస్తాడు. You know the story how the prophets of Baal cried out and cried out and cried out. బయలు ప్రవక్తలు ఏ విధంగా కేకలు వేస్తూ వచ్చారో మీకు తెలుసు. Made a lot of noise, jumped and danced. ఎంతో శబ్దం చేస్తూ గంతులు వేస్తూ ఉన్నారు. Yeah, there are a lot of meetings like that today. ఈనాడు కూడా అలాంటి కూటములు అనేకమైనవి జరుగుతూ ఉన్నాయి. Christians jump and dance and shout and say the Holy Spirit is here. వాళ్ళు కూడా గంతులు వేస్తూ నృత్యములు చేస్తూ అరుస్తూ క్రింద పడుతూ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడని చెప్తారు. All a false fire. అదంతా కూడా నకిలీ అగ్ని. And then Elijah prays a very simple prayer. ఆ తర్వాత ఏలియా ఒక సామాన్యమైన చిన్న ప్రార్థన చేశాడు. And the fire of God falls. దేవుని యొక్క అగ్ని క్రిందకు దిగి వచ్చింది. God proves himself. దేవుడు తన్ను తాను రుజువు చేసుకున్నాడు. And then we see something else in Elijah. ఆ తర్వాత ఏలియాలో మరొక విషయాన్ని మనం చూస్తాం. How he went to the top of the mountain to pray, God would send rain. వర్షమును పంపించమని కొండ మీదకు వెళ్లి ఏలియా ఏ విధంగా దేవునికి ప్రార్థించాడో మనం చూస్తాం. The people have now seen that God is Jehovah is the true God. యెహోవా దేవుడే నిజమైన దేవుడని ప్రజలు చూశారు. And he said, "Now, Lord, send the rain." అప్పుడు ఏలియా చెప్పాడు, ప్రభువా ఇప్పుడు వర్షమును పంపించు. And he prays. మరి ఆయన ప్రార్థన చేశాడు. And nothing happens. ఏమి జరగలేదు. He tells his servant to go and have a look. Are there any clouds in the sky? అతడు తన దాసుని పిలిచి ఆకాశంలో ఏమైనా మేఘములున్నాయో లేవో చూడమని చెప్పాడు. నలభై మూడో వచనము, అతడు వెనక్కి తిరిగి వచ్చి మేఘమేమి కనపడట్లేదని చెప్పాడు. నీవు మరలా వెళ్ళమని చెప్పాడు. సెవెన్ టైమ్స్, ఏడు సార్లు ఆ విధంగా చేశాడు. ఫైనలీ చివరిగా క్లౌడ్ కమ్స్, మేఘం వచ్చింది. వెరీ స్మాల్ క్లౌడ్, చాలా చిన్న మేఘము. ఓకే, సరే, ద రెయిన్ స్టార్టెడ్, వర్షము కురవటం ప్రారంభించింది. Go and tell Ahab there's going to be a shower. నీవు అహాబు దగ్గరికి పోయి వర్షం పడుతుందని చెప్పు. And it's an amazing thing here. We read in verse 46. 46వ వచనంలో ఎంతో ఆశ్చర్యమైన విషయాన్ని మనం చదువుతాం. That Elijah, I don't know why he did it, but Ahab rode in his chariot and Elijah ran faster than those horses in verse 46 and reached Jezreel 6 miles before Ahab reached there. ఏలియా ఈ విధంగా ఎందుకు చేశాడో తెలియదు గాని ఆహాబు తన రథం మీద వెళ్చి ఉండగా ఏలియా గుర్రముల కంటే వేగంగా పరిగెత్తి ఆహాబు కంటే ముందు ఇజ్రాయెల్ కు చేరుకున్నాడు. అది 6 మైళ్ల దూరము. ఇమాజిన్ విన్నింగ్ ఎ రేస్ అగైన్స్ హార్సెస్ ఇన్ ఎ 6 మైల్ రేస్. 6 మైళ్ల పందెంలో గుర్రముల కంటే ముందుగా పరిగెత్తడాన్ని ఒకసారి ఊహించండి. దట్ వాస్ పర్హాప్స్ టు డెమోన్స్ట్రేట్ ద సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్ బై విచ్ హి వాస్ లివింగ్. దేవుని యొక్క మానవాతీత శక్తి ద్వారా ఆయన జీవిస్తున్నాడని చూపించడానికేమో. అండ్ నౌ సీ వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. మైటీ ప్రాఫెట్, గొప్ప ప్రవక్త, ఇన్ ద నెక్స్ట్ చాప్టర్, తరువాత అధ్యాయంలో ఏహాబ్స్ వైఫ్ జెజెబెల్, ఆహాబ్ యొక్క భార్య యెజెబెల్, వెన్ షీ హియర్స్ దట్ ఆల్ హర్ ఫాల్స్ ప్రాఫెట్స్ హావ్ బీన్ కిల్డ్, అబద్ధ ప్రవక్తలందరూ చంపివేయబడ్డారని ఆమె విన్నప్పుడు, సెండ్స్ ఎ మెసేజ్ టు ఎలైజా, ఏలియాకు ఒక సందేశం పంపించింది. ఐల్ టేక్ ఆఫ్ యువర్ హెడ్ టుమారో దిస్ టైమ్, రేపటి కల్లా ఈ సమయానికి నీ తలను నేను తీసివేస్తానని చెప్పింది. మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, గొప్ప దైవజనుడు, హు వాస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ 850 ప్రాఫెట్స్, 850 మంది ప్రవక్తలకు ఆయన భయపడలేదు. రన్స్ వెన్ హీ హియర్స్ ద థ్రెట్ ఆఫ్ వన్ ఉమెన్, ఒక స్త్రీ భయపెట్టడం ద్వారా పారిపోతున్నాడు. దట్స్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్. అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయము. సేస్ హీ వాస్ అఫ్రేడ్, ఇక్కడ చెప్పబడింది ఆయన భయపడ్డాడు. 19, 19వ అధ్యాయం 3వ వచనం, అండ్ హి ran ఫర్ హిస్ లైఫ్, మరియు తన ప్రాణము కొరకు భయపడి పారిపోయాడు. అండ్ హి sat under a juniper tree, ఒక బదరి వృక్షం కింద కూర్చున్నాడు. లార్డ్ టేక్ అవే మై లైఫ్, ప్రభువా నా ప్రాణమును తీసుకొనుము, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును. హౌ ఫూలిష్ హి వాస్, ఆయన ఎంత బుద్ధిహీనంగా ఉన్నాడు. గాడ్ వాంటెడ్ టు టేక్ హిమ్ అప్ విత్ ద చారిట్ ఆఫ్ ఫైర్ వన్ డే, ఒకానొక రోజు అగ్ని రథములతో దేవుడు ఆయన్ను పైకి తీసుకెళ్లాలనుకున్నాడు. టేక్ అవే మై లైఫ్, కానీ ఇప్పుడైతే ఆయన దేవా నా ప్రాణమును తీసుకో అని చెప్తున్నాడు. హౌ ఇస్ ఇట్ దిస్ మైటీ మ్యాన్ కుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎ వుమన్, ఇంత గొప్ప వ్యక్తి ఒక స్త్రీని బట్టి ఎందుకు భయపడుతున్నాడు? దట్ షోస్ హౌ వీక్ వి ఆర్.
మనం ఎంత బలహీనమో అది మనకు చూపిస్తుంది. బట్ వీ డోంట్ హావ్ టు డూ దాట్ ఇన్ అవర్ లైఫ్. కానీ మన జీవితంలో మనం దాన్ని చేయాల్సిన అవసరం లేదు. రిమెంబర్ అగైన్, మరలా జ్ఞాపకం ఉంచుకోండి, ఎలైజా వాస్ అండర్ ది ఓల్డ్ కావెనెంట్. ఏలియా పాత నిబంధన క్రింద ఉన్నాడు. దట్స్ వై హి గాట్ డిస్కరేజ్. అందుకే అతడు నిరుత్సాహపడ్డాడు. హి వాస్ ఎ వండర్ఫుల్ మ్యాన్. అతడు ఎంత అద్భుతమైన వ్యక్తి. హి డిడ్ంట్ హావ్ ది హోలీ స్పిరిట్ ఇన్సైడ్ హిమ్ లైక్ వీ హావ్. మన వలె అతడు పరిశుద్ధాత్మను హృదయంలో కలిగిలేడు. సో హీఈస్ నాట్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. ఏలియా మన విశ్వాసమును కర్త కాదు, దాన్ని కొనసాగించేవాడు కాదు. జీసస్ ఇస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. యేసుక్రీస్తు ప్రభు మన విశ్వాసమును కర్త మరియు దాన్ని కొనసాగించేవాడు అన్నాడు. హి నెవర్ సాట్ అండర్ ఎనీ ట్రీ డిస్కరేజ్డ్. నిరుత్సాహపడి ఆయన ఏ చెట్టు కింద కూర్చోలేదు. అండ్ సీ హౌ గాడ్ కమ్స్ అండ్ ఎన్కరేజెస్ ఎలైజా. దేవుడు ఏ విధంగా వచ్చి ఏలియాను ప్రోత్సహించాడో చూడండి. అండ్ ఏం హి సెండ్స్ ఎన్ ఏంజెల్. ఆయన ఒక దేవదూతను పంపించాడు. అండ్ ఏంజెల్ డజంట్ ప్రీచ్ ఎ మెసేజ్ టు హిమ్. దేవదూత అతనికి ఒక ప్రసంగాన్ని చేయలేదు. హి గివ్స్ హిమ్ సమ్ ఫుడ్. తినుటకు కొంత ఆహారాన్ని ఇచ్చాడు. అండ్ ఎ లాట్ ఆఫ్ డిస్కరేజ్డ్ పీపుల్ దట్స్ వాట్ దే నీడ్. అనేక మంది నిరుత్సాహపడ్డ వ్యక్తులకు అదే కావాలి. సమ్ గుడ్ ఫుడ్. కొంత మంచి భోజనము. సమ్ ఎన్కరేజ్మెంట్. కొంత ప్రోత్సాహము. హి ఇస్ సో ఎగ్జాస్టెడ్. అతడు ఎంతో అలసిపోయాడు. అండ్ ఏంజెల్ సేస్ ఓకే స్లీప్ సమ్ మోర్. దేవదూత చెప్పాడు కొంత సమయం నీవు నిద్రపో. అండ్ హి వేక్స్ అప్ అగైన్ హి గివ్స్ హిమ్ సమ్ మోర్ ఫుడ్. అతడు మరలా లేచినప్పుడు మరికొంత ఆహారాన్ని ఇచ్చాడు. అండ్ దెన్ గాడ్ స్పీక్స్ టు హిమ్ ఇన్ ఎ జెంటిల్ వాయిస్. మెల్లనైన స్వరంతో మాట్లాడటం ప్రారంభించాడు. సేస్ హియర్ ఇన్ వర్స్ 11. ఇక్కడ 11వ వచనంలో చెప్పబడింది, త్రూ ద స్ట్రాంగ్ విండ్. బలమైన పెనుగాలి ద్వారా కాదు. అండ్ నాట్ త్రూ ఎన్ ఎర్త్క్వేక్. భూకంపం ద్వారా కాదు. వర్స్ 12. నాట్ త్రూ ఎ ఫైర్. అగ్ని ద్వారా కూడా కాదు. 12వ వచనం, బట్ త్రూ ఎ జెంటిల్ వాయిస్. మిక్కిలి నిమ్మలంగా మాట్లాడు స్వరము. గుడ్ గాడ్ ఇస్. దేవుడు ఎంత మంచివాడో చూడండి. హౌ జెంట్లీ హీ స్పీక్. ఎవరైనా నిరుత్సాహపడ్డప్పుడు ఎంత మృదువుగా ఆయన మాట్లాడతాడో చూడండి. హి హాడ్ వండర్ఫుల్ ప్లాన్స్ ఫర్ ఎలైజా. ఏలియా అద్భుతమైన ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు. అండ్ హి టెల్స్ ఎలైజా. మరియు ఏలియాకు చెప్తూ ఉన్నాడు, ఐ ఆల్రెడీ సెలెక్టెడ్ సంబడీ. నేను ఇప్పటికే వేరొకరిని ఏర్పరచుకున్నాను. టు బి ద ప్రాఫెట్ ఆఫ్టర్ యూ. నీ తర్వాత ప్రవక్తగా ఉండటానికి. గో అండ్ అనాయింట్ ఎలైషా. వెళ్లి ఎలీషాను అభిషేకించు. అండ్ దెన్ వి రీడ్ ఇన్ చాప్టర్ 21. ఆ తర్వాత 21వ అధ్యాయంలో మనం చదువుతాం. అబౌట్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ కాల్డ్ నాబోత్. భక్తి పరుడైన నాబోతు అని ఒక వ్యక్తి గురించి. హూ రిఫ్యూజ్డ్ టు గివ్ అప్ హిస్ వినియర్డ్ ఈవెన్ వెన్ ద కింగ్ ఆస్క్డ్ హిమ్ ఫర్ ఇట్. రాజు అడిగినా కూడా ఆ ద్రాక్ష తోటను అతడు ఇవ్వడానికి ఇష్టపడలేదు. Because there was an Old Testament law which said you should not give up your family property. ఎందుకంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పబడింది, నీ వంశపారంపర్యమైన ఆస్తిని ఇచ్చివేయకూడదు. He was a man who feared God so much. ఇక్కడ వ్యక్తి దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి ఉన్నాడు. Even when the king promised him something very good. ఇంకా శ్రేష్టమైన దాన్ని ఇస్తానని రాజు వాగ్దానం చేసినా కూడా. I'll give you a better vineyard, he said. నేను ఇంకా శ్రేష్టమైన ద్రాక్ష తోట నీకు ఇస్తానని చెప్పాడు. He said, no, I'll obey God. లేదు, నేను దేవునికి విధేయత చూపిస్తానని చెప్పాడు నాబోతు. So there were some God-fearing people in Israel in those days. ఆ రోజుల్లో ఇశ్రాయేల్లో దేవునికి భయపడే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. Naboth was one of them. అందులో నాబోతు ఒకడు. And we see another story in chapter 22. 22వ అధ్యాయంలో మరొక కథను మనం చదువుతాం. Where we read about Ahab joining up with Jehoshaphat, the king of Judah. అక్కడ ఆహాబు యూదా రాజైన యెహోషాపాత్ తో కలుసుకున్నట్టు మనం చూస్తాం. And going to battle. కలుసుకొని యుద్ధానికి వెళ్ళారు. Before he goes to battle, వారు యుద్ధానికి వెళ్లక ముందు, says in verse 8, 8వ వచనంలో ఆయన చెప్పాడు. He first of all asks in verse 7, is there a prophet we can inquire from? మొట్టమొదట ఆయన అడిగాడు, విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలో ఒకరైనా ఇక్కడ లేరా? Jehoshaphat said that in verse 5, let's inquire for the word of the Lord. 5వ వచనంలో యెహోషాపాత్ చెప్పాడు, యెహోవా యొద్ద విచారణ చేయదుము రండి. And there were these 400 false prophets. అక్కడ 400 మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. False prophets come up all the time. అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు వస్తూనే ఉంటారు. Kill 400 more come. 400 మందిని చంపితే మరొక 400 మంది వస్తారు. And the king asked, shall I go and fight against the enemy? రాజు అడిగాడు, నేను వెళ్లి శత్రువుల మీద యుద్ధం చేయవచ్చా? And like a lot of false prophets today. అనేక మంది ఈనాటి అబద్ధ ప్రవక్తల వలె. He said, thus saith the Lord. ఇది యెహోవా వాక్కు. Go and the Lord will give them to your hand. నువ్వు వెళ్ళు, దేవుడు వారిని నీ చేతికి అప్పగిస్తాడు. సంథింగ్ గుడ్ టు యూ. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక మంచిదాన్ని నీకు చెప్తూ ఉంటారు. ఇఫ్ దే థ్రెటన్ యూ, ఇట్స్ జస్ట్ టు సే వీల్ ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ యూ, గివ్ అస్ సమ్ మనీ. మేము ఉపాసం ఉండి ప్రార్థన చేస్తాము, మాకు కొంచెం డబ్బు ఇవ్వు అని వారిని భయపెట్టినట్లయితే. సేమ్ మెథడ్స్ ప్రాఫిట్స్ యూస్ దెన్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ యూస్ దెన్ అండ్ నౌ.
అబద్ధ ప్రవక్తలు అప్పుడు ఇప్పుడు కూడా ఒకే పద్ధతిని ఉపయోగిస్తారు. Jehoshaphat said, "This doesn't sound like real prophets here." వీరు నిజమైన ప్రవక్తల వలె లేరని యెహోషాపాత్ చెప్పాడు. Are they real prophet? నిజమైన ప్రవక్తలు ఎవరు లేరా? King Ahab said, "There's one, but he never says anything good about." అప్పుడు అహాబ్ చెప్పాడు, ఒకడున్నాడు కానీ నా గురించి ఎప్పుడు మేలు పలకడు. He said, "Bring him here." అతన్ని ఇక్కడికి రప్పించమని చెప్పాడు యెహోషాపాత్. And Micaiah comes. మీకాయా వచ్చాడు. And the messenger went to Micaiah and said, "Please say the same thing that others say." Verse 13. మీకాయాను పిలువబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుతున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా, 13వ వచనము, "I'll say what God says." యెహోవా నాకు ఏది సెలవిచ్చునో అదే నేను చెప్తాను. They have the truth. అవి నిజమైనా కూడా. And Ahab got so angry. అహాబుకు ఎంతో కోపం వచ్చింది. And said, "Take him and lock him up," verse 27, "and put him in a prison." అతన్ని తీసుకువెళ్లి బందీ గృహంలో ఉంచండి, 27వ వచనము. But what Micaiah the prophet said came true. కానీ ఏదైతే ప్రవక్త అయిన మీకాయా చెప్పాడో అదే నిజమైంది. Ahab was killed. అహాబు చంపబడ్డాడు. A lot of Ahab's wickedness came because of his wicked wife. తన దుష్టురాలైన భార్య ద్వారా చాలా దుష్టత్వం అహాబుకు వచ్చింది. One king started with a wonderful situation where a man after God's own heart had just led Israel to a wonderful place. ఒక రాజు ఎంతో గొప్పగా ప్రారంభించి దేవుని యొక్క హృదయానుసారునిగా పిలువబడి ఇశ్రాయేలీయులను మంచి ప్రదేశమునకు నడిపించిన వ్యక్తి. Ends with the kingdom split. రాజ్యము విడిపోవటంతో ముగించబడింది. One of the most wicked king and queen that ever existed ruling over Israel. ఇశ్రాయేలును పరిపాలించిన వారిలో అతి దుష్టుడైన రాజు మరియు రాణి. But in the midst of it we have the shining light of Elijah. కానీ దాని మధ్యలో మనకు ప్రకాశిస్తున్న వెలుగు ఏలియా. Today also we may find a lot of wickedness in Christendom. ఈనాడు కూడా మనము క్రైస్తవత్వంలో ఎంతో దుష్టత్వాన్ని చూస్తూ ఉండవచ్చు. World going in the same direction of wickedness that Ahab and Jezebel took Israel. అహాబు మరియు యెజెబెలు ఇశ్రాయేలును ఏ విధంగా తీసుకువెళ్లారో అదే దుష్టత్వంతో లోకం కూడా వెళ్తూ ఉంది. What is the need of the hour? ఈ సమయానికి కావాల్సిన అవసరం ఏమిటి? Men like Elijah. ఏలియా వంటి మనుషులు. The spirit of Elijah. ఏలియా ఆత్మను కలిగిన మనుషులు. For God. దేవుని కోసం నిలబడేవారు. Men like Micaiah. మీకాయా వంటి మనుషులు. Speak the truth. సత్యమును మాట్లాడేవారు. Fearlessly. నిర్భయముగా. May God make you and me like that. దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధంగా చేయనుగాక. ఆమేన్. ఆమేన్.